हरि ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत्। सर्वविघ्नोपशान्तये। प्रियमैन योगमित्रुलकु आहूतलైన సోదర సోదరీమణులకు భక్తులకు ప్రేమపూర్వక మంగళాశాసనం। ఈనాడు భారతీయ సంస్కృతి సముద్ధరణ సంస్థ వేదిక్ యూనివర్సిటీ తరపున ప్రచురించబడిన శ్రీ గణేష మహాపురాణం రెండవ సంపుటము విడుదలవుతున్నది। ఇంతకు ముందు గణేష పురాణం గత గోదావరి పుష్కరాల్లో శృంగేరి పీఠంలోని వేద పండితులు రాసిన తెలుగు అనువాదంతో ప్రచురించాం। అప్పుడు గణేష పురాణం మీద ప్రజలకు ఉన్న ఆసక్తి చూసి ఒక పుష్కరం 5 రోజుల్లోనే 3000 కాపీలు ఇక్కడ ఉన్నవైపోయి మళ్ళీ చాలా కాలం వరకు అందించలేనటువంటి పరిస్థితి కలిగింది। తర్వాత ఈ గణేష పురాణంలో ఆ వేద పండితుల భాష జటిలంగాను క్లిష్టంగాను ఉండటం సామాన్యులకి స్త్రీలకు ఈ చిన్న చిన్న చదువులు ఉన్నటువంటి యువతి యువకులకు అర్థం కావడం కష్టంగా ఉండటం చేత అది మళ్ళీ మొత్తం తెలుగు చేశాను। తిరిగి నేను అక్కడ స్తోత్రాల దగ్గర నుంచి గణేశుడి ప్రార్థనలు దేవతలు ఎప్పుడెప్పుడు చేస్తారో అవన్నీ కూడా తెలుగులో అనువాదం చేసి ఇప్పుడు ఈ రెండవ సంపుటాన్ని ఈ రోజున విడుదల చేస్తాం। ఈ రెండవ సంపుటం ఉపాసనా ఖండము గణేశ పురాణం వ్యాస మహర్షి రెండు భాగాలుగా రచించారు। గణేశుడి యొక్క అవతారములు ఆయన యొక్క లీలలు గణేశుడు చూపించిన మహిమలు ఏ యుగంలో ఏ మహాక్షేత్రంలో సిద్ధక్షేత్రంలో సిద్ధగణపతి మయూర క్షేత్రంలో మయూర గణపతి ప్రవాళ క్షేత్రంలో ప్రవాళ గణపతి ఇలాగా ఒక్కొక్క క్షేత్రంలో ఏ రూపంతో వెలిశాడో ఆ వివరాలన్నీ కూడా గణేష పురాణంలో ఇవ్వబడినాయి। ఇప్పుడు ఈ రెండవ భాగంలో చాలామంది నిత్య జీవితంలో బాధపడే పనులు కాకపోవడం ఏదైనా పనులు ప్రారంభిస్తే అవి అడ్డుపడడం విఘ్నాలు కలగడం ఆర్థికమైన ఇబ్బందులు రావడం వ్యాపారం కానీ లేకపోతే మరి ఏదైనా ఇళ్ళు కట్టుకోవడం కానీ ఇటువంటి మధ్యవాళ్ళు తరగతి వాళ్ళు మొదలుపెట్టే పనులన్నీ నడిమధ్యలో ఆగి చేతికి డబ్బు అందక లేకపోతే పనులు కలిసి రాక డబ్బులు మనం అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా అది తినేసి మళ్ళీ కనపడక ఇట్లా పనులు కాక చాలామంది బాధలు పడేవాళ్ళు ఉన్నారు। వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి ప్రతిదానికి జాతకం చూడమని ప్రతిదానికి విభూదినమని బాధలు పడుతుండేవారు। ఇలాగా మనకి 120 శాఖల్లో శాఖకి 3000 మంది బంధు యోగమిత్రుల చొప్పున ప్రతి ఒక్కరికి ఇంత శ్రమ పడకుండా ఎవరి పనులు వాళ్ళు విఘ్నములు తొలగి వాళ్ళందరికీ కూడా సక్రమంగా విఘ్న నివారణ కావాలని ఆలోచించిన మీదట ఈ గణేష పురాణాన్ని ప్రచురించడం జరిగింది।
అయితే మనలో చాలామందికి సంస్కృతం రానందున ఈ గణేష్ పురాణానికి అనువాదం చేయవలసి వచ్చింది. ఈ అనువాదం ఒక్కటే వేస్తే కథ ఒక్కటే చదువుకుంటారు, కానీ విష్ణు సహస్రనామంలాగా మూలంలో ఉన్న స్తోత్రాలు చదివితేనే ఈ విఘ్నాలు పోతాయి. అందువలన ఈ గణేష్ పురాణంలో ఒక్కొక్క అధ్యాయం సంస్కృత మూలం, దాని తర్వాత దాని యొక్క అర్థము. ఈ విధంగా ఈసారి ప్రింట్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఈ రెండవ భాగంలో చివర ఈ గణేశుడి పూజ విఘ్న నివారణ కోసం చేసుకునేవారి గణేశుడి యంత్రం ఎలా ఉండాలి, విఘ్నేశ్వర యంత్రం, ఒక రాగిరే రేఖ మీద కానీ, వెండి రేఖ మీద కానీ, లేకపోతే బంగారు రేఖ మలాం మీద కానీ ఈ గణేశుడి యంత్రం చెక్కించి దాన్ని బీజాక్షర సహితంగా అన్ని పక్క కోణాలలోనూ బీజాక్షరాలు రాసి దాన్ని ప్రతిష్ఠించి సక్రమంగా పూజించుకునే విధానం కూడా ఈ గ్రంథం చివరిలో ఇచ్చాను. ఇవన్నీ ఒక ఎత్తు. ఈ రెండవ భాగానికి ముందు మాట, పరిశోధన పీఠిక అంటే మామూలుగా ప్రతి పుస్తకానికి ప్రతి పండితులు ఏదో రెండు పేజీలు మూడు పేజీలు ముందు మాట మొక్కుబడిగా రాస్తారు. అలా కాకుండా ఈ గణేశుడి తత్వం గురించి సమగ్రంగా దాదాపు 25-30 పేజీలు పీఠికని మీ అందరికీ అందించడం జరిగింది. ఇందులో అనేక ముఖ్య విషయాలు సామాన్యులకి కాదు పండితులకు కూడా అందనటువంటి విషయాలు అందించడం జరిగింది. ఇందులో ఈ గణపతి యొక్క అనేక రూపాలు, 32 ద్వాత్రింశత్ గణపతులు, బ్రహ్మగణపతి, శక్తి గణపతి, విఘ్న గణపతి, హేరంబ గణపతి, మహాగణపతి, లక్ష్మీ గణపతి, వల్లభ గణపతి, ఇట్లా 32 రకాల గణపతులు వర్ణించబడి ఉన్నారు. కొన్ని కొన్ని చోట్ల దక్షిణ దేశంలో దేవాలయాల్లో ఈ విశేషమైన గణపతుల యొక్క విగ్రహాలు కూడా మనకు కనపడతాయి. అయితే చాలామందికి గణపతికి ఇన్ని మూర్తులు ఉన్నాయని తెలియదు. అందుచేత ఈ రెండవ సంపుటం గణేష పురాణానికి ముందు మాటలో ఈ 32 గణపతుల యొక్క మూర్తి అంటే దాని యొక్క విగ్రహం చేయించుకోదలుచుకున్న వాళ్ళకి పనికొచ్చేట్టుగా ఒక చిత్రము, దాని యొక్క జాన శ్లోకము, ఆ గణపతి యొక్క వర్ణన, ఆ గణపతిని ఎలా పూజించుకోవాలి సింపుల్గా తేలికగా ఉండేట్టుగా ఇవ్వబడింది. ముఖ్యంగా మనం ఇందులో గమనించాల్సింది ఏమంటే ప్రమాణపు సప్రమాణమైనటువంటి వర్ణనతో పాటు శ్లోకంతో పాటు యంత్రము మంత్రము దాని ఉపాసనా విధానంతో పాటు ఈ గణేశుడి యొక్క పురాణం యొక్క విశేషాలన్నీ ఈ రెండవ సంపుటిలో అందించబడ్డాయి. అంతేకాకుండా గణేష వ్రతములు కొన్ని ఉన్నాయి. వినాయక చవితి వ్రతం ఎట్టా ఉందో అట్టాగ సంకష్ట గణపతి వ్రతం, సంకటములు అంటే విపరీతమైన కష్టాలు ఇబ్బందులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు ఎవరైనా అరెస్ట్ అయినా కోర్టులో కేసులు వచ్చినా లేకపోతే శత్రు బాధలున్నా లేకపోతే ఎన్నాళ్ళకి పిల్లలు పెళ్లి కాకపోయినా ఇటువంటి విశేషమైన సంకటాలు వచ్చినప్పుడు ఈ సంకష్టహర గణపతి వ్రతం చేయాలి. మంగళవారం చవితి కలిసి వచ్చిన రోజున ఈ వ్రతం చేయాలి. ఈ వ్రతం ఎలా చేయాలో సత్యనారాయణ కల్పనలాగా ఈ వివరంగా దీంట్లో వర్ణించబడింది. అందువలన సామాన్యులు కూడా ఆడవాళ్ళు గృహిణులు ఈ సంకష్ట గణపతి వ్రతం గనక 4 సార్లు 4 మాసాలు వరుసగా 4 చతుర్థి గణపతి మంగళవారం కలిసిన రోజున ఈ వ్రతాలు చేస్తే వాళ్ళకి అనేక దోషాలు జాతకంలో ఉన్నవి గ్రహాల దోషాలు ఈ పనులకు జరిగేటువంటి సంకటములు తొలగిపోతాయి. ఈ విధంగా ఈ గణేష పురాణం సమస్త ప్రజలకు కూడా నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి విశేషమైనటువంటి గ్రంథం. అందువలన ఇది చాలా రోజుల వరకు పారాయణ చేసుకోవడానికి వీలుగా ఈ రాజమండ్రిలో వేస్తూ ఉంటారు. 10 రూపాయలకి 20 రూపాయలకి చవక అచ్చు తప్పులతోటి అట్టముక్క అప్పుడే తిరిగిపోతుంది, అది చదవడం మొదలెట్టేపుడు పేజీలు ఊడొస్తాయి. అలా కాకుండా ఇది ఒక 15-20 ఏళ్ళు ఇంట్లో పడినట్టుగా మంచి క్యాలికో బైండ్, ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు ఎలా అయితే పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారో అటువంటి స్టాండర్డ్తో ఈ గణేష పురాణం రెండవ భాగం ప్రింట్ అయింది. అది ఇప్పుడు మీకు ఆవిష్కారం చేసి దీని విషయాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇంతేకాకుండా ఈ గణేష పురాణంలో ఈ 32 గణపతుల యొక్క మూర్తులు ఇవ్వడమే కాక కొన్ని కొన్ని అధ్యాయాల ప్రారంభంలో ఇవి విగ్రహాలను పూజించుకోదలుచుకుంటే ఫ్రేమ్ కట్టించుకోవడానికి వీలుగా ఇవి రంగుతో రంగు చిత్రాలను కూడా ఈ విధంగా
లక్ష్మీ గణపతి అంటే సంపదలకు ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఈ లక్ష్మీ గణపతిని గరికతో పూజించాలి. అందువల్ల దూర్వా మహాత్యం, దూర్వ అంటే గరిక, దాంతో గణపతిని పూజిస్తే కోటి రెట్లు ఫలం ఇస్తుంది. అటువంటి విశేషాలన్నీ కూడా ఈ గ్రంథంలో రెండవ భాగంలో ఉపాసనాఖండం ఇది. ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు సంకష్ట గణపతి వ్రతం, అంగారక చతుర్థి, మంగళవారం చవితి దాని యొక్క మహిమ, చంద్రశాపం, చంద్రశాప అనుగ్రహం, అనలాసుల వృత్తాంతం, ఇలాగా కార్తవీర్యుడు కథ, జమదగ్ని కార్తవీర్యులు, రామచరిత్రం, రామచంద్రమూర్తి గణపతిని ఎక్కడ పూజించాడు, స్కంద ఉత్పత్తి, కుమారస్వామి పుట్టుక, తారకాసురుని వధప్పుడు గణపతిని పూజించి ఏ విధంగా చేశాడు, శేషుని కథ, శేషోపాఖ్యానం, మయూరేశ్వరుడు యొక్క చరిత్ర, ఇవి ఇవ్వబడినాయి. అలాగే ఈ చివర గజానన మహిమ స్తోత్రం ఉన్నది. అనుబంధం అని చివర గణపతిని పూజ చేసుకోదలుచుకున్న వాళ్ళకి వేదమంత్రాల్లో గణపతిని గురించి గణపతి అథర్వ శీర్షం, గణపతి కవచం, గణేష స్తోత్రం, సంకటనాశన గణేష స్తోత్రం ఇవి ఇచ్చాము. ఆఖరికి వినాయక చవితి పండుగ నాడు ఏ విధంగా చేసుకోవాలి, బయట దొరికి పావలా దురుపాయ పుస్తకాలను తప్పులు అక్కర్లేకుండా ఈ విఘ్నేశ్వర చతుర్థి పూజా విధానం, దాని పూజా పద్ధతి ఇచ్చి క్యాలికో బైండ్తోటి ఈ గ్రంథాన్ని యోగమిత్ర మండలి తరఫున, వేదిక్ యూనివర్సిటీ తరఫున ఇది మీకు ఇవాళ విడుదల చేయడం జరుగుతుంది. ఇలాగ మన యోగమిత్ర మండలి ప్రచురించిన గ్రంథాల్లో ఇది 72వ పుస్తకం. ఇంతకుముందు 72 గ్రంథాలు ప్రచురించి అందించడం జరిగింది. ప్రాచీన భగవద్గీత, విష్ణు సహస్రనామం, గాయత్రీ మంత్రార్థం, వేదాలలో హిందూ మతం, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, లక్ష్మీ సహస్రనామం, ఈ విధంగా ఎక్కడా కూడా దొరకనటువంటి విశేషమైనటువంటి గ్రంథాలను చక్కటి ప్రింటింగ్లో, ఇక్కడ ఫారిన్ ప్రింటింగ్ కూడా దీంతో సరిపోనటువంటి స్టాండర్డ్లో తెలుగు పుస్తకాలు అసలు ఎవరు కూడా ఇంత స్థాయిలో ఇంత మంచి కాగితం పెట్టి ఇంత తక్కువ ఖరీదులో ఇవ్వలేరు, అసాధ్యం. దానికి కారణం ఏంటంటే మనం నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద నిస్వార్థ సేవా సంస్థగా దీన్ని చేయడం. ఈ ప్రింటింగ్ చేసేటువంటి మన కార్యకర్తలు వాళ్ళు ఎవరు జీతాలు తీసుకోకుండా గురుసేవగా పనిచేయడం వల్ల ఈ పుస్తకాలు ఇంత చవకగా ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇవి పారాయణ కోసం కొన్న తర్వాత ఒక 10 ఏళ్ళైనా సరే జాగ్రత్తగా పూజలో పెట్టి చదువుకుంటే నిలబడేటట్టుగా ప్రచురించడం జరిగింది. ఈ ఉపయోగాలన్నీ మీరు సావకాశం చేసుకుని దీన్ని ఒక ఫలితాన్ని మీరు పొంది ఈ గణేశ పురాణాన్ని పారాయణ చేయడం, ఇందులో చెప్పిన స్తోత్రాలను మీరు విష్ణు సహస్రనామంలాగా పూజలో ఉపయోగించి స్తోత్రాల కింద చదువుకోవడం, దీనివల్ల మీరు కావాల్సినటువంటి ఫలితాలను పొందవచ్చు. ఇకపోతే రెండవది, ఈనాటి ఉపన్యాసం ప్రళయాల గురించి. ఇది ఎప్పటి నుంచో 1999 సెప్టెంబర్ మాసం వస్తుంది అంటే ఎవడో ఒకడు రాశాడు తలకాయలోని వెధవ, సెప్టెంబర్ మాసం వచ్చింది ఇంకా ఏమీ జరగలేదని. వాడు రాసిన రోజునే ఈ భూకంపం, తైవాన్లో భూకంపం, అలాగే ఇరాన్లో భూకంపం, దీని గురించి ఇప్పుడు రాబోయేటువంటి శుభవార్తలు, ఈ గ్రహస్థితి, ఏ గ్రహస్థితి వల్ల ఈ భూకంపం కలిగింది. మొన్న 11 సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల ఇంతే కాకుండా ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఈ గ్రహణం పట్టిందో అన్ని నెలలు అంత దాని ఫలితాలు ఉంటాయి. ఈ జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే 45 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు 10 నిమిషాలు ఎన్ని నిమిషాలు గ్రహణం పడుతుందో అన్ని సంవత్సరాలు దీని ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రహణం ఏ నక్షత్రంలో పడుతుందో, ఏ రాశిలో పడుతుందో, ఆ రాశిలోంచి మళ్ళీ వేరే దుష్టగ్రహాలు ఏవైనా కదిలినప్పుడు, వాటి దృష్టి కలిగినప్పుడు ఈ గ్రహణం మళ్ళీ పేలినట్టుగా, బాంబు పేలినట్టు మళ్ళీ పేలి ఆ ఫలితాలన్నీ మళ్ళీ బయటకు వస్తుంటాయి. అందువల్ల దీని ప్రభావం 2010 వరకును, అంటే 1999 దగ్గర నుంచి ఇంకా 12 సంవత్సరాల వరకు ఈ యుగసంధి అని చెప్పబడేటువంటి ఈ టైం అంతా కూడా జరగబోయే ఫలితాలకి ఇది ప్రారంభం మాత్రమే. అందువల్ల ఈ శుభవార్తలో అంతం కాదు, ఇది ఆరంభం అని రాశాం.
అనేక ఉపద్రవాలు, ప్రళయాలు, తుఫానులు, వరదలు సంభవిస్తాయి. ఈ వరదలు కలకత్తాలో ఇప్పుడటగే గొంతులో నీళ్లలో కలకత్తాలో పడవల మీద పోతూ బకెట్లతో మంచినీళ్లు మోసుకుపోతున్నారు. చుట్టూ వరదలు, లోపల తాగడానికి పనికిరాని నీళ్లు, రోడ్ల మీదే గొంతులోతు నీళ్లున్నాయి. ఈ తైవాన్లోను టర్కీలోను భూకంపాలు జరిగిన వాటిని బట్టి ఆ గ్రహస్థితి జాతక చక్రం ఇచ్చి దాని ఫలితాలు రాశాను. ఇప్పుడు వచ్చేటువంటి అక్టోబర్ శుభవార్తలో అవి ప్రింట్ అవుతాయి. ఇంకో 4 రోజుల్లో పత్రికలు మీ చేతికి వస్తాయి. ఈ పత్రికలు అనేక విశేషాలున్నాయి. అందువల్ల కొత్త వాళ్ళకి, అనేక మంది కొత్త వాళ్ళని చేర్పించి చాలామందికి తెలియని విషయాలు మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ రాయడం వీలు కాదు. కాబట్టి మీరు కనీసం ఒక 1000 మంది కొత్త సభ్యుల్ని చేర్చడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏమిటి కొత్త విషయాలంటే, చాలామంది రాస్తారు మీరు కలియుగాంతం, ప్రళయాలు జరుగుతాయన్నారు, జరుగుతున్నాయి, కలికి భగవానుడు వస్తాడన్నారు, ఎక్కడో దొంగ కలికి భగవానుడు వచ్చి అరెస్ట్ అయ్యారు కానీ గుంటూరులోను వినుకొండలోను నిజమైన వాడు రాలేదు. ఈసారి నిజమైన కలికి భగవానుడు కనిపించాడు. కనిపించడమే కాదు, ఆయన ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు ప్రత్యక్షమైనప్పుడు. దాన్ని ఇప్పుడు ఈ రాబోయే శుభవార్తలో ప్రింట్ చేసింది. నాకు అమెరికాలో, నైజీరియాలో ఉన్న స్నేహితులు, మిత్రులు, ఫారినర్స్ అక్కడ ఆఫ్రికాలో బ్రహ్మాండమైన కరువు నడుస్తుంది. ఇప్పటికి 2-3 ఏళ్ల నుంచి భయంకరమైన ఘాటకం. 1000 మంది, 1,00,000 మంది అన్నం లేక మలమల మాడి చచ్చిపోతున్నారు నీగ్రో వాళ్ళు. ఈ మాడి చచ్చిపోతున్న వాళ్ళ నల్లజాతి వాళ్ళు కాబట్టి ఈ తెల్లజాతి వెధవులు, దొంగ వెధవులు ఈ డబ్బంతా కాజేసి భక్షిస్తున్నటువంటి అమెరికా, ఇంగ్లండు, జర్మనీ, ఫ్రాన్స్ వీళ్ళంతా ఒక పైసా కూడా వాళ్ళకి ఖర్చు పెట్టరు. ఆటం బాంబుల మీద 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు, ఈ కరువులో ఏమి ఖర్చు పెట్టరు. చచ్చిపోయినటువంటి తల్లుల శవాలు పిల్లలు తెలియక అక్కడ పాలు తాగుతున్న వాళ్ళు, పాలు తాగుతుంటే పాలపదులు రక్తం వస్తుంది, అన్నం లేకుండా ఉన్నారు తల్లితో. ఇలాంటి కరువు దారుణమైనటువంటి వార్తలను చూశాను. అక్కడ అకస్మాత్తుగా కలికి భగవానుడు ప్రత్యక్షమై 1,000,000 మందికి భోజనాలు అప్పటికప్పుడు సరఫరా చేసి, అందరికీ భోజనాలు, మందులు, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాలు సప్లై చేసి వాడు చూస్తుండగా కళ్ళెదురుగా మాయమైపోయాడు. ఇది అమెరికా నుంచి ఒకడు వార్త నాకు పంపించి, ఈ వార్త నేను మళ్ళీ నమ్మనేమో అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటాడు. అందువల్ల ఈ ఫోటో, ఈ వార్త, ఈ శుభవార్తలు పబ్లిష్ చేశాం. అది కలియుగాంతం 2వ వాల్యూమ్లో ఎట్ అయితే కలికి భగవానుడు కనపడ్డప్పుడు ఎట్లా ఉంటాడు, మొహం కనపడకుండా ఒక ముసుగు లాంటి హుడ్ వేసుకుని ఉంటాడు, గడ్డం మీసాలు శివాజీలాగా మీసాలను ఉంటాయి, రాజసంతో రాజలక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఆజానుభావుడు, 6 అడుగుల మనిషి, సరిగ్గా ఈ ఫోటోలో అదే రూపం మీకు కనపడుతుంది. ఇది ఇక్కడ మన ఇండియా దేశంలో ఎవడో దొంగ దొంగతనంగా ఉండే సాధువుల వేషం కాదు, ఫారిన్లో, నైజీరియాలో, ఆఫ్రికాలో కలికి భగవానుడి పేరు కూడా తెలియనటువంటి దేశంలో కనపడి ఆయన ఇది చూపించిన మొదటి మహిమ. ఈ ఫోటో వచ్చిన వెంటనే నేను పబ్లిష్ చేయలేదు, ఎందుకంటే ఇది గ్యారంటీ చూసుకుని మీకు పబ్లిష్ చేద్దాం. ఇంతలోపల ఫ్రాన్స్ నుంచి వేరే ఇంకొక ఇది వచ్చింది. చర్చిలో ప్రార్థనలు చేస్తుంటే ఆ చర్చిలో ఫోటోలోంచి క్రీస్తు బదులు కలికి భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షం కూడా మనిషిలా కాకుండా ఒక పొగలాగా, అగరొత్తి పొగలాగా, ఆ పొగ జుట్టు, గడ్డము, మీసాలు, ఓ ఋషీశ్వరుడిలాగా జ్యోతిలాగా వెలుగుతూ ప్రత్యక్షమై అందరినీ ఇలా బ్లెస్సింగ్స్ ఇచ్చి మళ్ళీ చూస్తుంటే కరిగిపోయాడు. దాన్ని ఫోటో తీసి పంపించాడు ఇంకొకడు, అది కూడా ఈ శుభవార్త ప్రింట్ చేశాను. 3వది, అనేక చోట్ల హాస్పిటల్స్లో రోగులు, ఈ హాస్పిటల్స్ డబ్బులు తీసుకునే వాళ్ళే కానీ డాక్టర్లు రోగాలు తగ్గించగల వాళ్ళు ఈ రోజుల్లో ఈ అలోపతి వైద్యంలో ఉన్న సహజమైన దోషం మూలాన విదేశాలు అన్ని చోట్ల విసిగిపోయారు. ఈ యాంటీబయాటిక్స్, ఈ మందులు, మందులు తగ్గిన రోగాలు, దీని అలాంటి చోట కలికి భగవానుడు ఫోటోలోంచి ఇంద్రధనస్సులాగా 7 రంగుల కాంతి ప్రసరించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒక 2 నిమిషాలు 2 సెకండ్లు ఆ ప్రత్యక్ష తేజస్సు రూపంతోనే ప్రత్యక్షమైనప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి రోగాలు తక్షణమే నివారణ అయింది. మళ్ళీ అక్కడనే అందరూ చూస్తుండగానే మాయమైపోయాడు. కాబట్టి కలికి భగవానుడు విభూదులు తీసివ్వడం, ఈ మిఠాయి ఉండలు తీసివ్వడం అటువంటి బాబాజీ కాదు. మనిషే అంతకుముందు ఎక్కడి నుంచో రావడం, ఆశ్రమం కట్టుకుని 1,00,000,000 సంపాదించుకోవడం అటువంటివి లేనిటువంటివి. ఆయన ఉండడం శంబరలో ఉంటాడో ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు, ఎక్కడ అవసరం వస్తుందో అక్కడ ప్రత్యక్షం అవుతారు. ఊరికే ప్రత్యక్షమై పూజలు చేయించుకోవడం కాదు ఈ దొంగ సాధువుల్లా.
కావలసిన వాళ్ళకి సహాయాన్ని ఇస్తాడు. ఆ సహాయానికి ఆయన మళ్ళీ కానీ తీసుకోవడం లేదు సార్ కదా. అప్పటికప్పుడు ఆయన సంచుల్లోంచి బంగారు రూపాయలు తీసి ఈ హాస్పిటల్స్కి, మందులకి, సేవలకి, భోజనాలకి అప్పటికప్పుడు ఖర్చు పెట్టేశాడు. పెట్టి అందరికీ భోజనం తన చేతితో అందించి, మన యజ్ఞంలో ఎట్టయితే చేస్తాము, వెంకటేశ్వర విగ్రహంలో వెంకటేశ్వర స్వామి స్వయంగా యజ్ఞం చేసి అందరికీ ఆహారం ఎట్టయితే అన్నదానం చేశాడు ఈ కల్కి భగవానుడు. సెప్టెంబర్ 1999 అన్ని 9 వచ్చేటువంటి ఈ టైంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. కనుక ఈ పుస్తకాల్లో రాసింది యథార్థము. కలికి భగవానుడు వస్తాడని చెప్పినప్పుడు వచ్చినటువంటి నిదర్శనం కూడా ఈ రాబోయే శుభవార్తలో మీకు అందించాను. ఇక తర్వాత మిగతా కార్యక్రమం ఆయన చేతిలో ఉంది. ఏం చేస్తాడో కలికి భగవాను నిర్ణయించాడు, కానీ మనం నిర్ణయించేది కాదు. ఈ రాబోయేటువంటి భూకంపాలు, ఈ ప్రళయాలు ఇంకా ఎక్కువ అవుతాయి. అవి మానవ జాతిని పూర్తిగా నాశనం చేయకుండా ముందుగా దాన్ని పరిమితంలో కంట్రోల్ చేయడం కోసం ఈ కలికి భగవానుడి యొక్క ప్రత్యక్షం, సాక్షాత్కారం జరిగిందని ప్రజలు ప్రపంచంలో అన్ని చోట్ల నమ్ముతున్నారు. అట్లాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, రామావతారం వచ్చినప్పుడు రామతారక మంత్రం అంటే రాముడి యొక్క మంత్రం జపం చేస్తే ముక్తి పొంది తరిస్తారు. అట్లాగే కృష్ణావతారం వచ్చినప్పుడు శ్రీకృష్ణ మంత్రం వచ్చింది. ఇప్పుడు కలికి భగవానుడు అవతారం అప్పుడు ఈ మంత్రాలు కొన్ని వేల సంవత్సరాలుగా రామమంత్రం, కృష్ణమంత్రం స్వార్థంగా, బద్ధకంగా నిద్రపోతూ మనం జపం చేయడం వల్ల వాటి శక్తి సన్నగిల్లిపోయింది. తర్వాత మనం మనిషిలో ఆనెస్టీ లేక, ఆధ్యాత్మికత లేక, స్వార్థం ఎక్కువై ఈ జపాలు డబ్బులు తీసుకుని కిరాయికి చేయడం వలన, పౌరోహిత్యంలో వచ్చే దోషాల వల్ల ఈ మంత్రాల బలం సన్నగిల్లింది. అందువల్ల మళ్ళీ ఆ మంత్రాల బదులు కొత్తగా ఇప్పుడు కలికి భగవానుడు ఎప్పుడు అవతారం వస్తుందో ఆ మంత్రంకి పవర్ ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే ఆ మంత్రంలో ఉన్నటువంటి దేవుడు పైకెళ్ళి ఆకాశం నుంచి రాకర్లా, భూమి మీదనే ఉంటాడు కాబట్టి అవతార పురుషుడు జపం చేసేవాడి యొక్క విజాయితీని గమనించి అప్పటికప్పుడే అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతాడు. శ్రీకృష్ణుడు బతికొండగా ఎట్టయితే ద్రౌపది సభలో అవమానం జరుగుతున్నప్పుడు ప్రార్థిస్తే ఎప్పుడో తర్వాత జపం చేసిన 4 రాకుండా అప్పటికప్పుడే ఆవిడకి చీరలు, అప్పటికప్పుడే సహాయము. దూర్వాసుడు శిష్యులు భోజనానికి వచ్చినప్పుడు ఒక మెతుకు తిని కొన్ని వేల మందికి సహాయం ఇచ్చినట్టుగా ఇప్పుడు ఈ కలికి భగవానుడు కూడా ప్రార్థించిన వాళ్ళకి అప్పటికప్పుడే ఆయన ఇవ్వదలుచుకున్నటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తారు. అందువల్ల ఈ కలికి మంత్రం ఏ విధంగా జపం చేయాలి, ఈ కలికి మహామంత్రం యొక్క విధానం ఏమిటి, అవన్నీ కూడా ఇప్పుడు ఇంకో చిన్న పుస్తకంలో ఇవ్వాలనుకుంటున్నాను. 4వ భాగంగా ఈ కలికి భగవానుని ఉపాసించే పద్ధతి, పూర్వం పురాణాల్లో దశావతారాలు వర్ణించిన పురాణాల్లో రామును పూజించే పద్ధతి, శ్రీరామనవమి నాడు పూజా విధానం, కృష్ణావతారం వచ్చినప్పుడు కృష్ణాష్టమి నాడు పూజా విధానం చెప్పినట్టే ఈ కలికి భగవానుడి యొక్క పూజా విధానం కూడా చెప్పబడింది. భారతంలోనూ ఉంది, హరివంశంలో కూడా ఉంది. దాన్ని కూడా ఇప్పుడు అందరికీ, ఎందుకనంటే ఈ కలికి భగవానుడు వచ్చాడనేటువంటి గ్యారంటీ ఉంటే అప్పుడు ఈ మంత్రాలని అవన్నీ బయట పెడదామన్న ఉద్దేశంతో ఇంతకాలం అవన్నీ బయటికి తీసుకురాలి. ఇప్పుడు ఈ కలికి భగవానుడు చేసేటువంటి మహత్తర కార్యాలు ముందు బాధపడుతున్నటువంటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, కన్నీళ్లలో ఉన్న వాళ్ళకి, రోగంలో ఉన్న వాళ్ళకి, ఆర్తులకు అభయం ఇచ్చి రక్షించి వాళ్ళందరినీ సహాయం చేయడం మొట్టమొదటి పని. పరిత్రాణాయ సాధువున, అంటే సాధువులు అంటే బాధలు పడేవాళ్ళు, స్త్రీలు, పిల్లలు, దిక్కులేని వాళ్ళు, బీదవాళ్ళు, అవిటి వాళ్ళు, వీళ్ళందరూ సాధువులు. అంతేగాని సాధు వేషం వేసుకుని ప్రజల మీద అధికారం చేసేటువంటి దొంగ విధవులు కాదు. పరిత్రాణాయ సాధువున. ఇక తర్వాత రాబోయేది వినాశాయ చే దుష్కృతం. ఈ విదేశాలు మీ బాంబులు వేసేవాళ్ళు, విషం క్రిమిలు కీటకాలు దేశాలను వదిలిపెట్టేవాళ్ళు, ఇతర దేశాలను దండుకు తినేవాళ్ళు, ఈ అమెరికా, ఇంగ్లండు, తర్వాత దొంగతనంగా క్రైస్తవ మతం పేరు, క్రీస్తు పేరిట వ్యాపారం చేస్తూ దొంగ ప్రచారం చేసి చెప్పేది క్రీస్తు పేరు, అమ్మేది పాలపొడి, వ్యాపారం కోసం వాడు మతం మార్పించేది. ఈ మతం మార్చిన దాంట్లో కులాలు మళ్ళింది. హిందూ మతంలో మీ కులాలు ఉన్నాయి అక్కర్లేదుమని క్రైస్తవ మతంలో మారమని చెప్పేది. మారిన తర్వాత కూడా మాల క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు కొట్టు తెచ్చేది. కులాలు ఎక్కడికి పోయినాయి? ఇవన్నీ దొంగ మతాలు, ఇవన్నీ పోతాయి, ఎగిరి. ఆకాశం వెర్రనవును, 6 మతములు ఒక్కటవు. తర్వాత ఋతువులన్నీ కూడా గతి తప్పుతాయి. ఇప్పుడు సెప్టెంబర్ అయిన తర్వాత ఎండలు మండిపోతున్నాయి ఎక్కడ చూసినవి. ఒకచోటేమో భయంకరమైనటువంటి వరదలు, ఇట్లా క్రమబద్ధంగా ఉండేటువంటి ఋతుచక్రం అంతా
ఈ 2010 దాకా తల్లకిందలైపోతుంది. ఈ పరిస్థితుల్లోనే ప్రపంచ యుద్ధాలు వస్తాయి. ఏ విధంగా వస్తాయో కొన్ని ఇదివరకు ఇచ్చిన ప్రపంచ భవిష్యత్తు అనే దాంట్లో ఈ కలియుగాంతం 2వ వాల్యూంలో కొన్ని ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ అవసరమైతే అవి వివరంగా ఇవ్వాలంటే ఇవ్వవచ్చు. ఇప్పుడు రాబోయే శుభవార్తలో ఈ భూకంపాలు 2 కాదు, ఇంకా మళ్ళీ వస్తాయని రాశాను. తైవాన్లో మళ్ళీ ఇంకోసారి వస్తుంది. ఇది ప్రింట్ అవ్వకముందే ఇంకోసారి వచ్చింది, ఇవాళ పేపర్లో ఉంది. 300 సార్లు భూమి కంపించింది. అట్లాగే హిమాలయ పర్వతాల దగ్గర, బర్మా దగ్గర, ఆస్ట్రేలియా దగ్గర, చలీ దగ్గర, ఇరాన్ దగ్గర అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవి కూడా పేలి ఆకాశంలోకి మంటలు, నల్లటి పొగ, ఈ గంధకం, మసి, ఇటువంటి ధూళి, దుమ్ము, సమస్తమైన వాతావరణం వ్యాపించి దీనివల్ల కొన్ని భూకంపాల వల్ల భూమి ఎదిరినట్టే ఈ అగ్నిపర్వతాల వల్ల కూడా ప్రమాదాలు ఏర్పడతాయి. అవి కూడా ఇంకా త్వరలోనే అవి స్టార్ట్ అవుతాయి. ఈ టైంలో తమాషా చూస్తూ కూర్చోకుండా ఈ కలియుగాంతం 3వ వాల్యూంలో మనం ఏం చేయాలి అని చెప్పి ఆఖరి అధ్యాయంలో ఇచ్చినట్టే ఇంతవరకు వచ్చిన సిద్ధ గురువులు, పురుషులు, రామానుజులు, మాస్టర్ శ్రీ షిరిడి సాయిబాబా ఇటువంటి వాళ్ళు ఎవరి మార్గాన్ని మనం ఇదివరకు అనుసరిస్తున్నామో దాన్ని విడిచిపెట్టకుండా మరింత శ్రద్ధగా చేయడం మూలాన ఈ ప్రళయంలో ఉన్నటువంటి ఆపదల్ని మనలో ఉన్న సాధువులు, మంచివాళ్ళు దీన్ని రక్షింపబడతారు. అందరికీ ఈ రక్షణ వస్తుందని చెప్పలే. వినాశాయచ దుష్కృతం, దుర్మార్గులు, సమాజాన్ని పీడించేవాడు, రాజకీయంగా దేశాన్ని దోపిడీ చేసేవాడు, ప్రజలను దండుకు తినేవాడు, వీళ్ళకి వినాశం తప్పదు, ఎవరూ రక్షించలేదు. ఈ వినాశం కూడా ఘోరంగా వస్తుంది. అది కలియుగాంతం 2వ వాల్యూంలో ఇచ్చాను. అట్లాగే దీన్ని తెలిసి ఒక జ్యోతిష పత్రిక వాడు ఎక్స్ప్రెస్ స్టార్ టెల్లర్ అని నన్ను అడిగి ఈ నోస్ట్రాడామస్ యొక్క భవిష్యత్తు గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాడు సెప్టెంబర్ పత్రికలో. అది జ్యోతిషం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు చూడొచ్చు. ఇలాగా అనేక విశేషాలు, వింతలు జరగబోతున్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఈ కలికి భగవానుడి యొక్క ప్రత్యక్ష సాక్షాత్కారం. నైజీరియాలో అందరి ఎదురకుండా వాడు ఫోటో తీసిన దాకా ఉండి మళ్ళీ అక్కడనే మాయమైపోయాడు. ఆ పక్కన నిలబడ్డ మామూలు నీగ్రో అమ్మాయి అది ఫోటోలో పడింది, అది పంపించింది ఈ ఫోటో. ఇవి మీరు ఈ రాబోయే శుభవార్తను మీరు చదవడమే కాక కనీసం ప్రతి ఒక్కరూ ఇంకో 100 కొత్త వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రావు ఈ పత్రికలు. మామూలు ఆంధ్రప్రభ పత్రికలు అంటూ కాదు ఇది. ఈ వార్తలు మళ్ళీ తిరిగి లభించవు. 100 ఏళ్ళ తర్వాత లేదా 10 ఏళ్ళ తర్వాత పాత ఇష్యూలు కావాలంటే అది దొరకవు. అందువల్ల ఇవన్నీ మీరు ఉపయోగించుకుని ఈ మహత్తరమైన కాలంలో ఈ జరగబోయే మార్పుల్లో మనం చేసే సాధన, మనం చేయవలసినటువంటి కార్యక్రమం, నిస్వార్థ సేవ చేసి మీరు ఈ రాబోయే ప్రళయాల నుంచి రక్షణ పొందడమే కాకుండా ఈ వచ్చిన కలికి భగవానుడి యొక్క అనుగ్రహాన్ని, శంబరలో ఉండే సద్గురువుల యొక్క యోగశక్తి యొక్క శక్తిపాతాన్ని శక్తి వాడు తారపోస్తారు. టైం ప్రకారం 2 సంచరణలను ఎవరైతే ధ్యానం చేస్తారో, సత్సంగం సక్రమంగా చెప్పిన క్రమబద్ధంగా రూల్స్ ప్రకారం ఎవరు చేస్తారో వాళ్ళందరికీ ఈ బంగారమైనటువంటి కాంతితో ఈ శక్తిని ధారపోస్తారు. దానివల్ల మనం సాధన చేసిన దానికంటే కొన్ని 100 రెట్లు ఈ ఆధ్యాత్మిక శక్తి మనకి ధారపోస్తారు. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలని ఈవేళ ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, ఈ గణేష పురాణ ఆవిష్కారంతో పాటు ఈ కలికి భగవానుడి యొక్క అవతరణ గురించి మీకు చెప్పాలని ఈ అవకాశం తీసుకుని ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన భవిష్యత్తులో ఏం చేస్తాడో నువ్వు నేను నిర్ణయించేది, ఆయన నిర్ణయిస్తాడు. రావడం వరకు వచ్చాడు, అంతవరకే మన డ్యూటీ వస్తాడని చెప్పాడు. ప్రత్యక్షమే ఆయన ముందు బాధల్లో ఉన్న వాళ్ళ బాధలు చూస్తాడు. తర్వాత ఆయన పరిపాలించిన గురించి ఆయన మంత్రి కాదు కదా అధికారం కోసం కొట్లాడుకోవడానికి. దుర్మార్గులు సంబంధించినంత మటుకు అందరూ చావరు, చాలా మటుకు పోతారు. పోయేవాళ్ళు ఈ దుర్మార్గులు పోవలసిన వాళ్ళే పోతారు. ఈ కలియుగంలో అనవసరమైన వాళ్ళు ఎక్కువైపోయారు జనాభా, అంతవరకు తగ్గిపోతారు. భారతదేశంలో భూభారం అట్ట అయితే కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు తగ్గించాడో అట్ట చాలామంది పోతారు, కానీ అందరూ పోరు, చాలామంది మిగులుతారు. ప్రపంచం మొత్తం ఉంటుంది, యుగాలన్నీ కూడా సృష్టికి సంబంధించింది. ఇప్పుడు సూర్యోదయం సూర్యోస్తమానం అయితే పగలు, రాత్రి కాలం మారినప్పుడు అందరికీ చీకటి వస్తుందా? మన భారతదేశానికే వస్తుందా? అందరికీ వస్తుంది. కాకపోతే భారతదేశంలో సూర్యోదయం టైం వేరే ఉంటుంది, అమెరికాలో సూర్యోదయం టైం వేరే ఉంటుంది. అట్ట ఎక్కడెక్కడ ప్రళయాలు జరిగే టైం వేరే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి సూర్యోదయం చీకటి వచ్చినట్టుగానే ఈ 4 యుగాలు కూడా అందరికీ మారుతాయి. ఇటువంటి మహాపర్వకాలంలో
ఈ కార్యక్రమంలో భగవన్ నామంతో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అందరం మూడుసార్లు నారాయణ మంత్రం కలిసి చెప్పుకుందాం. మూడు ప్రాణాయామాలు చేసి హరి కల్కిదేవాయ హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.